దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం జల వృద్ధి ముద్ర గురించి తెలుసుకుందాం. జలం అంటే నీరు, వృద్ధి అంటే పెరగడం. శరీరంలో నీరు ఎలా పెరుగుతుంది, పెరిగితే ఏం సమస్యలు వస్తాయి, వాటిని ఎలా పోగొట్టుకోవాలి, ఈ విషయాలన్నీ దీంట్లో తెలుస్తాయి ఈ ముద్ర వలన. చేతి వేళ్లలో జలతత్వం ఉన్నది చిటికిన వేలు. అందుకే చూడండి, స్కూల్లో పిల్లలకి కావాలంటే టీచర్ టీచర్ అంటారు వాష్రూమ్కి వెళ్ళడానికి. వేరే వేలు చూపించరు కదా, టీచర్ టీచర్ అని బొటన వేలు కానీ చూపుడు వేలు అనేది చూపించరు, ఓన్లీ చిటికిన వేలు చూపిస్తారు. దీన్నే జల వృద్ధి ముద్ర. అన్ని వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు మూసేసి బొటన వేలు దాని మీద ఉంచి చిటికిన వేలు తెరిచి ఉంచితే దీన్ని జల వృద్ధి ముద్ర అంటారు. ఈ విధంగా రెండు చేతులు చేయాలి. నాలుగు వేళ్ళు మూసి బొటన వేలు దాని మీద ఉంచి చిటికిన వేలు తెరిచి ఉంచుతాం. అర చేతులు పైకున్నట్టుగా ఈ విధంగా ఇది చేస్తే యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే ఒంటెలు రాకుండా ఉన్నవాళ్ళకి, లేకపోతే ఉండి ఉండి ఒంటెలకి సమస్యలు వస్తాయి రెగ్యులర్ రాకుండా ఎప్పుడప్పుడు రావడం కానీ, మూత్రంలో సమస్యలు రా, మంట రావడం లాంటివి ఇంత తగ్గడానికి పనిచేస్తుంది ఈ ముద్ర, జల వృద్ధి ముద్ర. ఈ విధంగా పెట్టుకొని కూర్చుంటే ఆ సమస్య 35-40 నిమిషాల్లోనే తగ్గుతుంది. అంత పవర్ఫుల్ ముద్ర ఇది, చాలా స్పీడ్గా పనిచేసే ముద్ర ఇది. శరీరం లోపల ఈ ముద్ర సాధన చేసినందువలన లోపల టాక్సిన్స్ అన్నీ యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి, మూత్ర రూపంలో బయటకు వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. అయితే ఇది ఈ ముద్ర వేసే ముందుగా అట్లీస్ట్ ఒక 10-15 నిమిషాల ముందుగా గోరువెచ్చ నీళ్లు 2 లేక 3 గ్లాసులు నీళ్లు తాగాలి. కొద్దిగా వెచ్చగా చేసుకొని నీళ్లు తాగితే, తాగి కూర్చుంటే ఈ విధంగా ముద్ర, ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. సమస్య ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ ముద్ర మళ్ళీ వేయకూడదు, తగ్గగానే ఆపేయడం మంచిది జలబుద్ధి ముద్ర. లేకపోతే సైడ్ ఎఫెక్ట్లు రావడం అంటే ఏంటి, ఉండి యూరిన్ రావడానికి ఎక్కువ అలవాటు చేస్తుంది కనుక, అంటే చిటికన వేలు జలతత్వం కనుక ఈ జలతత్వాన్ని యూజ్ చేసుకొని ఆ జలతత్వ సమస్యల్ని పోగొట్టుకోవచ్చు. మరొక విధంగా చూడాలంటే చిటికన వేలు కొన భాగంలో, అంటే గోరు వెనక ముందు వెనక ముందు భాగంలో, గోరు వెనక ఉందనుకోండి ఇబ్బంది, ఇటు భాగంలో ప్యాడ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, దీన్ని ప్రెస్ చేస్తే కూడా 2 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలు కుడి చేయి, అదేవిధంగా ఎడమ చేతిని ప్రెస్ చేస్తే కూడా చిన్నపిల్లలకి బాగా పనిచేస్తుంది. బెడ్ వెట్టింగ్ చేస్తారు కొంతమంది, పక్క తడుపుతారు అంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. ఒక వారం లేకపోతే 10 రోజుల లోపలే పర్మనెంట్ క్యూర్ అయ్యే సిస్టమ్స్ ఉన్నాయి, మందులు అవసరం లేకుండానే పనిచేస్తుంది. చిటికిన వేలు చూడండి, బొటన వేలు 2 చేతితోటి ఈ విధంగా ప్రెస్ చేయాలి, వదలాలి, ప్రెస్ చేయాలి 2 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలు. మళ్ళీ ఈ చేతి కూడా 3-3 నిమిషాల పాటు ప్రెస్ చేసి ఉంచితే పనిచేస్తుంది. లేదు అంటే దీన్ని ప్రెస్ చేసి లూజ్ చేసి నొక్కాలు వదలాలి, మిగిలిన వేళ్ళు అలాగే ఉంచి కొంచెం ప్రెస్ చేయాలి వదలాలి, కొంచెం ప్రెస్ చేయాలి వదలాలి, ప్రెస్ చేయాలి. ఇలా కూర్చున్నప్పుడు ప్రెస్ చేస్తాం, గాలి పీల్చుకున్నప్పుడు ప్రెస్ చేయాలి, గాలి వదిలినప్పుడు చేస్తే కూడా యూరిన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం. జల వృద్ధి ముద్రకి అన్ని వేళ్ళు మూసేసి బొటన వేలు దాని మీద ఉంచి చిటికిన వేలు తెరిచి ఉంచుతాం కుడి చేయి, అదేవిధంగా ఎడం చేయి కూడా అన్ని వేళ్ళు మూస్తాం, బటన్ వేలు దాని మీద ఉంచి చిటికిన వేలు తెరిచి ఉంచుతాం, అరచేతులు ఆకాశం వైపు ఉంచుతాం, చేతి వెనక మండ భాగాలు మోకాళ్ళ దగ్గర నడుము తలా తిన్నగా ఉంచి కళ్ళు మూసుకొని 30-35 నిమిషాలు సాధన చేసి చూడండి, మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.